ప్రైజ్ ద లాడ్ అనుదిన దైవ ప్రేమ అనే కార్యక్రమను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తున్నాములో శుభములు తెలియజేస్తున్నాను ఈ పరిచర్య మీ ఆత్మీయ జీవితానికి ఎంతో క్షేమకరంగాను ప్రయోజనకరంగా ఉన్నదని ప్రభుని బట్టి సంతోషిస్తూ ప్రభుని స్థుతిస్తున్నాను ఈ దినం కూడా మరొక వచనాన్ని మనము ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము నాలుగవ వచనం యహోవాని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును ఈ భాగంలో దేవుడే మన హృదయ వాంఛలు తీరుస్తాడు అని రాసి ఉన్నది ఇది సత్యం దేవుడు సత్యవంతుడు దేవుడే సత్యస్వరూపి ఆయనే సత్యమని వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి ఆయన మన హృదయ వాంఛలు తీర్చును అనేటువంటి మాట దేవుని మాట కాబట్టి సత్యం ఇది చాలా సంతోషకరమైనటువంటి మాట ఇది మనుషులకు అవసరమైనటువంటి మాట కాబట్టి ఆయన మన హృదయ వాంఛలు తీర్చును హృదయం యొక్క కోరిక హృదయం యొక్క వాంఛ తీరినప్పుడు మన సంతోషం అది ఎంత గొప్పది సామెతల గ్రంథంలో మనం చూస్తే అధ్యాయంలో సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అని వ్రాస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క హృదయ వాంఛ తీరుట అది జీవవృక్షముతో సమానం అంటే అది ఎంత సంతోషకరమైనదో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి మానవులముగా మనం ఆశించగలమే తప్ప ఆశను నెరవేర్చుకోలేం అది మన శక్తి సామర్థ్యాలతో మనం చేయలేనటువంటి కార్యం మనం ఆశపడింది నెరవేర్చేది దేవుడే కాబట్టి దేవుడేమంటున్నాడు అనంటే నీ హృదయ వాంఛలు తీర్చను ఇది సంతోషకరమైనటువంటి మాట కాబట్టి ఇప్పుడు మన హృదయ వాంఛ ప్రభువైన దేవుడు తీర్చాలి అని అంటే ఒకటి రెండు నియమాలు మనం చూస్తాం ఆ చదువుకున్న భాగంలో యహోవాన్ని బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంఛలు తీర్చును దేవుడు మన హృదయ వాంఛ తీర్చాలి అంటే మనం దేవుని బట్టి సంతోషించడం నేర్చుకోవాలా ఇది సాధ్యమేనా సాధ్యమే ఎందుకనంటే దేవుడు మనతో లేదా దేవుడు మన ఎడలో సంతోషించి మనం దేవునిలో ఆనందించుట దేవుడు మనకు ఆధిక్యతగా అనుగ్రహిస్తూ వచ్చినాడు యశ్యాగ్రంథం యాభై ఎందు అధ్యాయంలో మనం చూస్తే అప్పుడు యహోవ ఎందు ఆనందించదు అని వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి దేవుని ఎందు ఆనందించుట మనకి ఎంతో అవసరం అది క్షేమకరం ఇప్పుడు దేవుని ఎందు ఆనందించాలి అని అంటే కీర్తన గ్రంథం యాభై ఒకట అధ్యాయంలో దావీదు అనుభవపూర్వకంగా రీతిగా చెప్తున్నాడు సమ్మతి గల మనసు నాకు అనుగ్రహించి నన్ను దృఢపరచుము ఎందుకు దేవుణ్ణి సమ్మతి గల మనసు అడుగుతున్నాడు అని అంటే దేవునితో దావీదు పరచబడకపోతే సమాధానపు స్థితికి రాకపోతే దేవుని ఎందు సంతోషం ఆ దావీదు అనుభవించలేడు తర్వాత ఏమంటాడు రక్షణ ఆనందము నాకు అనుగ్రహించము కాబట్టి సమ్మతి గల మనసు మనకు అవసరం దేవునితో మనం సంధి ఏర్పాటు చేసుకునేటప్పుడు దేవుని దగ్గర మన సమ్మతి గల మనసును కలిగిన వారముగా ఉండాలి అది దేవుని ఎడల సంతోషించుటకు మనకు అవసరమవుతుంది ఒకవేళ సమ్మతి గల మనసే మనకు లేకపోతే దేవుని ఎడల మనం సంతోషించలేం మనలను గూర్చి మనలను బట్టి దేవుడు ఆనందించలేడు కాబట్టి దేవుని బట్టి సంతోషించినప్పుడు ఆయన మన హృదయ తీర్చును ఇది మొదటిది రెండవదిగా మనం సామెతలు విధం ఇరవై మూడు అధ్యాయంలో చూస్తే కుమారుడ నీ హృదయమును నాకిమ్ము అని దేవుడు అడుగుతూ ఉన్నాడు దేవునికి మన హృదయం ఇవ్వాలి అంటే దేవునికి మన హృదయములో చోటు ఇవ్వాలి మూడవదిగా మనం చూస్తే సామెతల క్రింద మూడో అధ్యాయంలో నీ పూర్ణ హృదయముతో యహోవాను యహోయందు నమ్మికించుము పూర్ణ హృదయముతో దేవుని ఎందు నమ్మిక ఉంచాలి యశ గ్రంథులు మనం చూస్తాం ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని దేవుని యొక్క వాక్యంలో ఉంది ఎందుకనంటే అతడు దేవుని అందు విశ్వాసం ఉంచినాడు కాబట్టి దేవుని అందు నమ్మిక ఉంచడం ద్వారా పూర్ణ శాంతి మన కోరికలు మన ఆలోచనలు మన యొక్క వాంచలను దేవుడు తీరుస్తాడు కాబట్టి ఈ ఈ భాగ్యం ఈ ఆశీర్వాదం ఈ ఈ క్షేమకరమైనటువంటి ఆ ఆలోచనలోనికి దేవుడు మనల్ని తీసుకురావాలని ఆశపడుతున్నాడు మరి దినం నీ వాంచలు తీరుటకు నీవు దేవుని ఎందు సంతోషించ సంతోషించే మనసును దేవునికి నీ ఇచ్చి దేవుని ఎందు పూర్తిగా నమ్మికి ఉంచి మరి జీవించగలిగితే దేవుడిని వాంఛలు తీర్చుటకు సిద్ధంగా ఉన్నాడు ఈ సమయంలో కాబట్టి మన వాంచలను దేవుడు తీరుస్తాడు ఎందుకు ఇందాక మన కోరికను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునితో మనకు సమ్మతి గల మనసు అవసరమని చెప్పినానో ఇక్కడ ఒక వివరణ ఇవ్వకపోతే ఈ కోరిక వాంచ అనే విషయంలో మానవులంగా మనం తప్పిపోతాం దేవునికి దేవుని చిత్తానికి విరోధంగా ఉన్న ఏ వాంఛను దేవుడు తీర్చడు ఎందుకనంటే దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఆయన పనిచేయడు ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు కాబట్టి మన కోరికలు కూడా ప్రభు మనసుకు ప్రభు చిత్తానికి అనుకూలంగా ఉంటే ప్రతి వాంఛను ఆయన తీరుస్తాడు దేవునికి విరుద్ధమైన ఏ కోరిక ఆయన తీర్చడు ఆయన వినడు ఆయన ప్రోత్సహించడు కాబట్టి ఈరోజు నువ్వు కలుగున్న కోరిక దేవుని చిత్తానుసారమైందైతే దేవుడే వాగ్దానం చేస్తున్నాడు ఆయన నీ హృదయ వాంఛలు తీర్చను అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అని దేవా నీ కొందనాలు ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు ఇచ్చిన ఆ వాక్యం కొరకే స్తోత్రాలు నీ హృదయ వాంసలు తీర్చును అని మీరు మాట్లాడుతూ వచ్చినారు మా హృదయ వాంసను తీర్చి మా తలంపులు కూడా పట్టించుకున్న దేవుడిగా మీరుండి మాయుడుల మీ ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చినందుకు స్థుతిస్తున్నా దాని కొరకే కొన్ని నియమాలు మేము చూస్తూ వచ్చినాం నీ ఏడలో సంతోషించాలి నీకు మా హృదయం ఇవ్వాలి మా పూర్ణ హృదయంతో నీ అందు నమ్మిక ఉంచాలి నీకు విరుద్ధంగా ఏ కార్యమును ఏ ఆలోచన మేము కలిగి ఉన్నా వాటి అందును సంతోషించే దేవుడు కాదు నీ చిత్తానుసరమైన కోరిక నెరవేరుస్తాను తీరుస్తానని వాగ్దానం చేస్తూ వచ్చినారు అట్టి కృప మీరు మా అందరికీ అనుగ్రహించి బలపరచమని కోరుకుంటూ ఈ పరిచయంను కూడా దీవించండి దేవు అనేక మంది దగ్గరికి ఒక యొక్క చేర్చి మీరు ఆత్మీయంగా అనేక మందికి మేలును క్షమ్మును ప్రయోజనమును కలుగజేయవలసిందిగా కోరుకుంటూ యేసో క్రీస్తుంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరొక వీడియోతో మళ్ళా మనం కలుద్దాం ప్రైజ్ దలాట్